हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल आंध्र प्रदेश विनायक चवती अना तेलंगाणा गणेश पंडगाना मन मुख्य गुर्तुच्चेदी करीताबाद महाविनायकुडु इप्पुडु मनं करीताबाद चौरस्तालो उन्नाम एप्पुडु इक्कड विनायकुन्नि पेट्टे प्रदेशं दग्गर उन्नाम इक्कड विनायकुन पनुलु शरवेगंगा सागुतुन्नायि ओकसारि मनं गमनिस्ते वेल्डिंग वर्क अनेदि स्टार्ट अय्यिंदि दादापु वारं नुंचि इक्कड कट्टेलु अवन्नी कूडा कट्टेसि मळ्ळी वेल्डिंग वर्क स्टार्ट चेशारु ई सारि दादापु ओक 10 नुंचि 15 अडुगुल गणेश విగ్రహం హైట్ అయితే తగ్గుతున్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది మనకు ఇక్కడ మనతో పాటు ఈ యొక్క వినాయక చవితి ఉత్సవ సమితి వ్యవస్థాపకులు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అన్న చెప్పండి చెప్పండి ఇక్కడ ఈసారి ఎన్ని ఎంత హైట్ ఉంది విగ్రహం ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 40 అడుగుల వినాయకుడు ఉండే దాదాపు 65 70 అడుగుల కూడా చేసినాము ఈ కరోనా వ్యాధి మహమ్మారి వ్యాధికి మేము గత సంవత్సరం 12 అడుగులు చేసినాం ఈ సంవత్సరం 40 అడుగులు చేసినాం పంచముఖ వినాయకుడు 5 తలలు ఉంటాయి ఈ 10వ తారీఖు నాడు పండుగ వినాయక చవితి ఉంది 19వ తారీఖు నిమజ్జనం ఉంది ఇది 5వ తారీఖు మాత్రం కంప్లీట్ అయిపోతుంది 5వ తారీఖు నుండి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ భక్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది కరీతాబాద్ మహావినాయకుడే సో ఈసారి ఎందుకని అంతగానం హైట్ తగ్గించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ కాదు ఇది కరోనా వ్యాధి మహమ్మారి కరోనా వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడించే వ్యాధి దాన్ని బట్టి మేము భక్తులు కూడా క్షేమంగా ఉండాలని ఆ ఉద్దేశంతో మేము తక్కువ చేసినాం గత సంవత్సరం ఫుల్ కరోనా ఉండే ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కాబట్టి మేము 40 అడుగులు వినాయకుడు చేసినాం నెక్స్ట్ ఇయర్ ఇట్లా మొత్తం తగ్గితే మళ్ళీ 60 65 70 అడుగులు పెట్టాలి పోయినసారి మీరు ఎంత ఫీట్ హైట్ గణేశం చేశాను లాస్ట్ ఇయర్ 15 అడుగులు చేసినాము ఈ సంవత్సరం 40 కోవిడ్ తగ్గుతగిట మళ్ళీ 60 70 అట్లా మళ్ళీ పాత పద్ధతిగా చేస్తాం దాదాపు ఈ మహావినాయకుడికి ఎంతవరకు కూడా ఖర్చు వస్తుందండి దాదాపు మేము ఆ వినాయకుడు అప్పుడు 80 లక్షల కోట్ల రూపాయల దాకా పోయింది లాస్ట్ ఇయర్ తక్కువ ఖర్చు అయింది ఈ సంవత్సరం మళ్ళీ అదే 60 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వినాయకుడు భారీ వినాయకుడు ఎట్లయితే స్టీలు మొత్తం కూడా వినాయకుడు ఉంటాయి రాత్రి బాలు ఉంటాయి 50 మంది కార్మికులు కష్టపడి పని అయితేనే కరీతాబాద్ వినాయకుడు ఇంత మహా పెద్దగా తయారవుతాడు వినాయకుని దాదాపు 60 70 లక్షల ఖర్చు ఉంటుంది అది భక్తులు ఇచ్చే భక్తుల మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు గవర్నమెంట్ తరఫు నుండి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ బోర్డు పోయేటప్పుడు అంతే అది మేము దీనికి ఖర్చు మాత్రం గవర్నమెంట్ నుండి ఏది ఇవ్వదు ఎట్లాగైతే అమ్మవాళ్ళకు ఇస్తుందో ఇప్పుడు అమ్మవాళ్ళ పండుగ ప్రతి గుడికి ఏదైతే గణేశుని అమ్మవారి పనులకు ఇచ్చిందో ఈ వినాయక చవితికి ఏ ప్రభుత్వం ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము దాదాపు ఈ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న 67 సంవత్సరాలు అవుతుంది దాదాపు 67 సంవత్సరాలు 54 1954లో పరియ శంకరయ్య గారు ఇక్కడ ఒక్క అడుగుతో మొదలుపెట్టిండు ఆయన కార్పొరేటర్గా ఉండే ఇక్కడ ఆయన ఒక అడుగుతో మొదలుపెట్టి 1954లో ఒక అడుగు పెంచుతూ మేము 65 అడుగుల వినాయకుడు చేసినాము ఈ దీని చరిత్ర ప్రపంచంలోని ఖైరతాబాద్ అంటేనే గణేశుడు అంటేనే ప్రపంచంలో ఎదురు చూస్తుంది పెద్ద వినాయకుడు ఇక్కడ అవుతుందని ఈ సంవత్సరం మేము 40 అడుగులు పెట్టినాము ఆ భగవంతుని దయతోని ఆ కరోనా వ్యాధి తగ్గితే నెక్స్ట్ ఇయర్ 70 అడుగుల వినాయకుని పెడతాము ప్రస్తుతం ఈ సంఘానికి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం స్వర్గీయ శంకరయ్య గారు ఉండే ఆయన సోదరుడు సింగర్ సుదర్శన్ గారు చైర్మన్గా ఉన్నారు నేను కన్వీనర్గా ఉన్నా అట్లా మేము వంశపారంపరంగా ఈ ఉత్సవాలు నడుపుకుంటూ వస్తూ ఉన్నాము ఇక ముందు కూడా వంశపారంపరంగానే నడుపుతాం ఈ వినాయకుడిని కమిటీ అనేది ఉండదు ఇది ఓన్లీ 10 రోజుల కమిటీ అది పీస్ఫుల్ కమిటీ ఉంటుంది అది చేసేది మాత్రం వంశ పారంపరంగా చేసుకుంటూ వస్తున్నాం 1954 నుండి ఇక ముందు కూడా అట్లాగే చేసుకుంటే పోతాం ఇక్కడ ఏమన్నా విరాళాలు పొలిటికల్ లీడర్స్ ఏమన్నా విరాళాలు ఇస్తున్నారు ఎవరొక లీడర్ కానీ ఆ లీడర్ మేము అడగము వాళ్ళు వచ్చి ఇయ్యరు మేము వస్తే సంతోషంగా తీసుకుంటాము ఇక్కడ వచ్చి దాతలు మామూలు దాతలు లైన్లో నిలబడి 5 10 5 10 మేము రోజు ప్రతిరోజు మేము మైక్లో అనౌన్స్ చేస్తుంటాము ఆ డబ్బుతోనే మేము ఇప్పటి వరకు ఆ డబ్బుతోనే మేము ఒక యాడ్ వస్తుంది యాడ్ ఒకటి మొన్న 5 సంవత్సరాల నుండి వస్తుంది యాడ్ యాడ్ వాళ్ళు ఒక కొంచెం అమౌంట్ ఇస్తారు అట్లాగే వచ్చే భక్తుల మీదనే ఇంత పెద్ద ఉత్సవాలు మేము జరుపుకుంటాం ఇక్కడ మేము ఇక్కడ శిల్పి కూడా ఫస్ట్ నుంచి చేశాడు అయినా చేస్తున్నాడు ఒక శిల్పి రంగారావు గారు ఉండే దానికన్నా ముందు ఇంకో అతను ఉండే అట్లాగే రంగారావు తర్వాత రాజేందర్ గారు ఆయన దాదాపు 20 సంవత్సరాల నుండి చేస్తున్నాడు దానికన్నా ముందు
రంగారావు గారు ఉండే, దానికన్నా ముందు ఇంకో శిల్పి ఉండే. అట్లా మొట్టమొదటిసారిగా అప్పుడు దూల్పేట నుండి చేస్తుంటే మేము దూల్పేటలో దూరుసింగ్ అని దూల్పేట కళాకారుడు దూల్పేట దూరుసింగ్ ఆ కళాకారుడు, ఆయన ఒక్క అడుగు వినాయకుడు, రెండు అడుగులు, 10 అడుగుల దాకా అక్కడ నుండి వేస్తున్నాం. ఆ తర్వాత మేము ఇక్కడ అక్కడ నుండి వేస్తుండే 10 అడుగుల వరకు, 10 ఇక్కడ మేము స్టార్ట్ చేసి 15 అడుగుల నుండి ఇక్కడ మేము బయట వచ్చి లోపల పెడుతుంది, బయట నుండి 15 అడుగులు లోపల పెట్టుకుంటాం. దాదాపు 70 అడుగుల వినాయకుని కూడా చేసుకుంటాం. ఒక సంవత్సరం వేడుకలకు, ఒక సంవత్సరంలో మీరు ఈ వేడుకలకు ఎన్ని రోజులు కేటాయిస్తారు? 90 రోజులు ఈ వినాయకుని తయారు చేసుకోవడానికి. మన కర్ర పూజ అయిన తర్వాత 90 రోజులు ఉంటుంది. 90 రోజులు కర్ర పూజ ఎప్పుడు జరిగిందండి? మన మొన్న బోనాల కాలం ముందు లాస్ట్ మంత్లో జరిగింది. ఏకాదశి, సర్వ ఏకాదశి అని ఉంటుంది, 3 నెలల ముందు సర్వ ఏకాదశి. ఆ రోజు మేము పూజ చేస్తాం. ఆ కర్ర పూజ నుండి 90 రోజులు ఉంటారు. 90 రోజులలో మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం. తక్కువ వరద రాత్రి నైట్ చేస్తాం, నైట్ చేపిస్తాం, డే చేపిస్తాం, డే నైట్ చేపించి మేము భగవంతుని మాత్రం పండుగ కంప్లీట్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మన ముఖ్యమంత్రులు వీళ్ళు కాకుండా ఇంకా విఐపీలు ఎవరెవరు వస్తుంటారు ఇక్కడ? అందరు రావచ్చు. గవర్నర్ గారు ప్రతి రోజు ఫస్ట్ పూజకు గవర్నర్ వస్తాడు. మన రాష్ట్ర గవర్నర్ కంటిన్యూ వచ్చాడు, నరసింహన్ గారు. ఆ తర్వాత ఈమె వచ్చిన, ఈ మేడం వచ్చిన తర్వాత కూడా ఆమె అదే రోజు ట్రాన్స్ఫర్ అయినా మళ్ళీ వచ్చింది ఆమె, ఈ గవర్నర్ గారు. అట్లాగే ఫస్ట్ పూజ మాత్రం తొలి పూజ గవర్నర్ గారి చేతి మీద మేము భర్తాదేవి గారు, వెంకయ్య నాయుడు గారు వస్తారు. అట్లాగే మామూలుగా 9 రోజులు నవరాత్రులప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి దర్శించుకుంటారు. మంచి భక్తులు కూడా వచ్చి దర్శించుకుంటారు నవరాత్రులకు. అందరు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వచ్చిన వాళ్ళకు మేము ఇలాంటి ఇబ్బంది కాకుండా మరి ఎట్లయితే ఇన్ని సంవత్సరాలు చేసినామో అట్లాగే మేము ఏర్పాటు చేస్తాము. ఇక్కడ వచ్చి మామూలుగా మంచి దర్శనం చేసుకోవచ్చని ఈ ఛానల్ ద్వారా భక్తులకు తెలియజేస్తున్నాను. అలాగే ఈసారి 45 అడుగుల ఎత్తానా? 40 అడుగులు ఈ సంవత్సరం 40 అడుగులు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కరోనా వ్యాధి తగ్గితే 68 అడుగులు ఉంటుంది. 68వ సంవత్సరం కదా, 68 అడుగుల వినాయకుని పెడుతున్నాము. ఆ భగవంతుని దయతో ఈ కరోనా మహమ్మారి తగ్గాలని ఈ ఛానల్ ద్వారా మేము భగవంతులు కోరుకుంటున్నాం. ధన్యవాదాలన్నా. మరి గమనిస్తే గనక ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఎన్టీ రామారావు అంత ముందుకు ముఖ్యమంత్రి నుంచి ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుని దర్శించుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇంకా ఇక్కడ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు ప్రస్తుతం అధ్యక్షులు. సో ఇప్పుడు మనం వెల్డింగ్ దగ్గరికి వెళ్తాము. పనులు ఎక్కడి వరకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.